పెద్దపల్లి జిల్లా మంతని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి హనుమాన్ నాయక్కు మంతని డివిజన్లో గుడుంబాను అరికట్టి బెల్ట్ షాపులను ఎత్తివేయాలని వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ మాట్లాడుతూ, మంతని డివిజన్లో నాటుసారా గుడుంబ ఏరులై పారుతుందని, విచ్చలవిడిగా మద్యం బెల్ట్ షాపులు నడుస్తున్నాయన్నారు. ప్రజలు గుడుంబాకు బానిసై తమ విలువైన ప్రాణాలను పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత మద్యానికి బానిసై తమ అమూల్యమైన భవిష్యత్తును కోల్పోతున్నారన్నారు. గుడుంబ మద్యం వలన జనాలు పిట్టల్లా రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని నియంత్రించడంలో ఎక్సైజ్ అధికారులు వైఫల్యం చెందారన్నారు. ఎక్సైజ్ అధికారులకు గుడుంబ బెల్ట్ షాపులపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. మంతని డివిజన్లో గుడుంబాను అరికట్టి బెల్ట్ షాపులను ఎత్తివేయడంలో తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట సామాజిక కార్యకర్త కడారి సతీష్ ఉన్నారు. ఈ మంతిన్ డివిజన్లో నాటుసారైన గుడుంబ అదేవిధంగా మద్యం బెల్ట్ షాపులు పూర్తి స్థాయిలో ఎత్తివేయాలని ఇవాళ మంతిన్లో తహసీల్దార్ కార్యాలయం జరిగిన ప్రజావాణిలో ఆర్డీఓ గారికి వ్యవసాయ కార్మిక సంఘంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మంతిన్ డివిజన్లో గుడుంబ ఏరులై పారుతుంది, గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. దీనికి ప్రజానీకం సామాన్య ప్రజలు గుడుంబకు మధ్య బానిసై తమ అమూల్యమైన ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉంది. ఇంకా అనేక మంది యువకులు మద్యాన్ని బానిసై తమ జీవితాన్ని తమ భవిష్యత్తును కోల్పోయే పరిస్థితి ఉంది. తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల కాలంలో గ్రామంలో విచ్చలవిడిగా గుడుంబ మద్యం కొనసాగుతుంది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైన ఈ యొక్క బెల్ట్ షాపులు కానీ నాటుసారైన గుడుంబను అరికట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులు తీసేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 నెలలు గడుస్తున్న ఆ దిశగా చర్య తీసుకోలేదు. ఇంకా గ్రామాల్లో నాటుసారా బెల్ట్ షాపులు నడుస్తూనే ఉన్నాయి. దీనివల్ల జనాలు పిట్టల్లా రాలిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఎంతమంది ఆడపడుచుల యొక్క తాలిబొట్లు తెగిపోవాలని ఈరోజు ప్రభుత్వాన్ని అధికారులు ప్రశ్నిస్తున్నాం. దీని విషయంలో గ్రామంలో ఏర్లై పారుతున్న గుడుంబ విషయంలో కానీ, మద్యపానం విషయంలో కానీ, బెల్ట్ షాపుల విషయంలో కానీ గతంలో అనేక మార్లు సంబంధిత ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్య తీసుకోలేదు. కాబట్టి మేము వ్యవసాయంగా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పాలంటే గ్రామాల్లో బెల్ట్ షాపులు తీసేయాలి, గుడుంబను అరికట్టాలి. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి రెవెన్యూ అధిక ఆర్డీఓ కానీ, జిల్లా కలెక్టర్ కానీ, జిల్లా యంత్రాంగం స్పందించి వీటి మీద కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని గుడుంబను నియంత్రించి బెల్ట్ షాపులు ఎత్తివేసి గ్రామాల్లో ప్రశాంతత వాతావరణం నెలకొల్పాలని వ్యవసాయ కార్మిక డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రజలను కలుపుకొని, బాధితులు కలుపుకొని, మహిళలను కలుపుకొని పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఆందోళన పోరాటం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.